ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, పిల్లలుగా మా కొరకు మీరు ఎన్నో సంగతులు రాసి మాకిచ్చారు. మీరేం చేశారో మేమేం చేయాలో ఈ భూమి మీద ఈ పుస్తకంలో కూడా దొరకనిది. అది ఒక్క మీరు రచించినటువంటి గ్రంథమైన బైబిల్లో మాత్రమే ఉన్నది. ఈ లోకము ఏ పుస్తకము గురించి తెలుసుకోవాలో ఆ సంగతులు లోకం పెడచెవిని పెట్టింది. మీ గ్రంథంలో రాయబడిన మాటలు ఎంత వాస్తవాలు, అది యావత్తు ప్రపంచము గుర్తించలోగన మేము ప్రకటించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి పాఠం మనం అందరం నేర్చుకుందాం. రైతులకు పంట నష్టం కలగకుండా ఉండాలంటే, బైబిల్ ఏం చెప్తుంది? ఎంతోమంది రైతులు ఎన్నోసార్లు మరి పంట నష్టాన్ని మరి అనుభవిస్తూ ఉంటుంటారు, తుఫాను వలన, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల వలన, వడగండ్ల వలన, వరదల వలన, చీడ పురుగుల వలన, రకరకాలైనటువంటి కారణాలతో ఈరోజు ఎంతోమంది రైతులు వారి పంట నష్టపోవటం మనం చూస్తున్నాం. పంట నష్టపోకుండా ఉండాలంటే, వేసినటువంటి గింజలన్నీ పండాలంటే, మంచి పంట మనకు రావాలంటే, పనులు పనులుగా మూసుకొని ఇంటికి తేవాలి అంటే, ఈ పంట నష్టం మనకు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? పంట నష్టం వచ్చిన తర్వాత మనం ప్రభుత్వాన్ని చేయి చాపి అడిగినా, మనం ఎవరిని ఈ కష్టం నుండి గట్టెక్కించాలని మనవ చేసుకున్న, జరిగిపోయిన తరువాత నష్టపోయిన తరువాత ఇంక ఏది చేసినా అది వృధా. ప్రియులారా, భూమి మీద మానవులుగా జన్మించినటువంటి వారు రైతులుగా ఉన్నటువంటి యావత్తు ప్రపంచంలో ఎవరైనా వారి పంట నష్టం కలగకుండా ఉండాలి అంటే, పంట నష్టం వేసినటువంటి పంట పండిన తరువాత నష్టపోకుండా ఉండాలంటే, వేసిన గింజలన్నీ ఫలించినా మొక్కలుగా వచ్చినా పంట కోసే సమయానికి ఏ తుఫాను వలనో, ఏ సునామీ వలనో, ఏదో ఒక విధమైనటువంటి మరి ప్రచండమైనటువంటి వర్షాల వలన ఈ పంట అంతా నష్టపోతున్నప్పుడు, ఇలాంటి నష్టం కలగకుండా ఉండాలంటే పంటలు పండించే రైతులు ఏం చెయ్యాలో బైబిల్ చెప్పింది. ప్రిలరా, ఈ యావత్తు ప్రపంచాన్ని కలిగించినటువంటి దేవుడు, భూమి మీద మానవుడు పంట పండించకముందు, మానవుడు రైతు అనే పదాన్ని కన్నిపెట్టక ముందు, మొట్టమొదటిగా ఈ యావత్తు భూమి మీద ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, పంటలను పండించినటువంటి
వ్యవసాయకుడు ఎవరు అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మంచి మాట రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనము, నా తండ్రి వ్యవసాయకుడు. యేసుక్రీస్తు వారు అంటున్నారు నా తండ్రి వ్యవసాయకుడు. సృష్టిని సృష్టించిన సృష్టికర్త వ్యవసాయకుడు. ఏ గింజ విత్తితే, ఏ పొలంలో నాటితే ఎంత పంట వస్తుందో అని చెప్పే ఈ మానవుని కంటే ముందు ఆ మొక్కలను మొలిపించినటువంటి దేవుడు మనిషి కంటే ముందు నారిన నేల మీద పంటలు నీ కొరకు పండించినటువంటి దేవుడు ఆయన వ్యవసాయకుడు కాడా? ఆయనకి వ్యవసాయం తెలియదా? ఆయనకు పంటలు పండించటం రాదా? ఏ నేలలో అది పండించాలో ఆయనకి తెలియదా? వాటికి పురుగుల మందు జల్లాలి అని నీకే తెలుసా నువ్వు అనుకుంటున్నావు? ఆ మందు ఎక్కడిది? ఈ మట్టిలోనిదే. దేవుడు కలిగించిన వాటిని నువ్వు ఉపయోగిస్తూ ఎన్నో పంటలను ఇంతవరకు పండిస్తున్నటువంటి నీవు కొన్ని కొన్ని పరిస్థితుల్లో పంట నష్టం కలిగి పత్తి రైతులు మరి ధాన్యం రైతులు ఎంతో మంది రైతులు మరి సూసైడ్ చేసుకుంటున్నారు, పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు, పంట నాశనమైపోయింది అని ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ఇలా ఈరోజు ఎంతోమంది నష్టపోతున్నటువంటి వారికి నష్టపోకముందే దేవుడు ఏం చెబుతాడో అది వినాలనుకుంటే బైబిల్లో దేవుడు చెప్పాడు, నేను వ్యవసాయకుడిని, పంట పండాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు, ఏ గింజకు ఎంత నీరు పెట్టాలో నాకు తెలుసు, ఎందుకంటే నేను వ్యవసాయకుడను, నాకంతా తెలుసు. అందుకే ఏమని వ్రాయబడిందో ఒక్కసారి బైబిల్లో మనం ఒక్కసారి చూడగలిగితే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన, నీ గింజలకు కావలసినది వాన. దేవుడు అంటున్నాడండి నీ గింజలకు కావలసింది ఏంటో తెలుసా? నీకు కావలసింది ఏంటి? ఫిల్టర్ వాటర్ అంతేనా? గిన్నెలే, బిస్లరీ, ఈరోజు వాటర్ ఫిల్టర్స్ కొనుక్కొని గంగా వాటర్ ఫిల్టర్ రకరకాల వాటర్ ఫిల్టర్స్ అని చెప్పుకుంటూ మరి ఫిల్టర్ వాటర్ తాగేటటువంటి యావత్తు ప్రపంచానికి నువ్వు త్రాగడానికి నీకు ఫిల్టర్ వాటర్ అవసరమైతే గింజకు కూడా కావలసింది ఫిల్టర్ వాటర్ అనట. మంచి నీరు, కల్తీ లేని నీరు, ఫ్రెష్ వాటర్. ఏమని ఉందండి అక్కడ మళ్ళీ చదవండి. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన, నీ గింజలకు ఏం కావాలో దేవుడు అంటున్నాడు. నీ గింజలకు కావలసిన నీరు అనలేదు, నీ గింజలకు కావలసిన వాన. ఆ వాన ఫిల్టర్ వాటర్ నీ పొలంలో ఎకరాల ఎకరాల పొలాలలో వాటర్ వాన ఎలా కురుస్తుందో రైతులందరూ ఈ ప్రపంచంలో దేవుడికి జై కొట్టి మీ తలెత్తి నమస్కారం చేయాలి సృష్టికర్తకు. సృష్టి కాదు, సృష్టికర్తకు. ఆకాశములో
ఒక పెద్ద మేఘం నిండిపోయి నిండిపోయి నీరుతో ఉన్నప్పుడు అది ఒకేసారి మెరుపు వలన భేలుమని పేలిపోయి నీ పొలంలో దప 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 మని వర్షం కురిసిపోయింది అనుకో ఒకేసారి నీరంత బకెట్ నీళ్ళు డ్రమ్ము వాటర్ ఒక్కసారి పడితే పై నుండి ఎలా ఉంటుంది పొలం అంతా కన్నం పడిపోద్ది కానీ ఎలా పడుతుంది జల్లిడిలా జల్లిస్తుంది చుక్క 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 వెంబడి చుక్క చుక్క వెంబడి చుక్క చుక్క నువ్వేసుకునే చుక్క కాదు పండించిన తర్వాత నేల మరి విత్తనాలు జల్లిన తర్వాత నువ్వు చుక్క వేస్తావు అది కానీ వర్షం చుక్కల చుక్కలుగా చుక్కల చుక్కలుగా ఎక్కడ పువ్వు మీద రెక్క కూడా ఊడిపోకుండా చాలా నీటిగా దెబ్బ గట్టిగా తగలకుండా హాయిగా పాడపాడుకుంటావు కదా వాన వస్తే అంత చక్కటి వాన కింద పడుతుంటే ఈ నేలంతటిని కూడా ఫిల్టర్ వాటర్తో తడుపుతున్నప్పుడు గింజకు కావలసినటువంటి నీరు దేవుడిస్తున్నాడు నీ నీ గింజకు కావలసిన వాన ఆయన కురిపించును ఆయన దేవుడు కురిపిస్తున్నాడు గింజకు ఏం కావాలి వాన కావాలి దేవుడు వాన కురిపించినప్పుడు తొలకరి వాన కడవరి వాన అని ఆ వాన కోసమే కదా నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు ఏం చెరువుల్లో నీరుంది కదా డ్యాముల్లో నీరుంది కదా సముద్రంలో నీరుంది కదా గింజకు కావలసినది వాన ఫ్రెష్ వాటర్ ఆ మంచి నీరు ఎప్పుడైతే గింజకు తగిలిందో అప్పుడు అది మంచి ఫలములు చక్కటి మొక్కగా మారి ఒక గింజకు వందలు 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 గింజలు అర ఎకరానికి అరబస్తాకి ఈ అరబస్తా గింజలు విత్తితే 40 బస్తాలు పండుతాయట చెప్తారు విత్తింది 60 బస్తా వచ్చింది 40 బస్తాలు ఎలా వచ్చింది నా తండ్రి వ్యవసాయకుడు గింజకు ఏం కావాలో తెలుసు గింజకు ఏం కావాలో తెలిసినటువంటి దేవుడు నీకు ఏం కావాలో నీకు ఆయనకు తెలీదా దేవునికి తెలీదా కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా విత్తనాలు విత్తేటటువంటి ప్రతి రైతు సృష్టికర్త ఏం చెబుతున్నాడంటే మీ పంట నష్టం జరగకుండా ఉండాలి అంటే మీ పంటలు చక్కగా పండాలి అనుకుంటే సునామీతోనూ ఏ వడగండ్లతోనూ తుఫానులతోనూ వరదలతోనూ నీ పంట నష్టపోకుండా మునిగిపోకుండా వరి పంట అంతా వరి గింజలన్నీ కూడా నీటిలో తడిసిపోకుండా ఉండాలి అనుకుంటే పంట సకాలానికి నువ్వు చక్కగా హాయిగా కట్ చేసి తీయాలి అని ఒకవేళ నువ్వు నిజంగా అనుకుంటే విత్తనం విత్తే ముందు ఏం చేయాలో దేవుడు చెప్పాడు విత్తనాలు విత్తే ముందు నువ్వేం చేయాలో తెలుసా విత్తనాన్ని ఎలా విత్తితే పండుతాదని దేవుడు చెప్పాడు ఒకసారి బైబిల్లో ఈ వచనం చూడండి కీర్తనలు 126వ అధ్యాయము కీర్తనలు 126వ అధ్యాయము 5-6 వచనములు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం 5-6 వచనములు కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చును యావత్తు ప్రపంచానికి దేవుడు ఎప్పుడో చెప్పేశాడు
రైతులారా, పొలం పండించేటటువంటి వారికి మీ పంట సరిగ్గా రావాలి అనుకుంటే, మీ పంట పండాలి అనుకుంటే, మీకు పంట నష్టం జరగకుండా ఉండాలి అంటే గింజలు విత్తే ముందు మీరు ఏం చేయాలో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, మీరు గింజలు విత్తే ముందు మీరు ఏం చేస్తారో, ఏం చేస్తే అది పండుతుందంటే చెప్తున్నాడు ఏమని, కన్నీరు విడిచిచూ విత్తువాడు, కన్నీరు విడిచిచూ విత్తువాడు, కన్నీరు విడిచిచూ విత్తనం విత్తేవాడట. విత్తనాలు విత్తుతుండేటటువంటి వారు ఈ పొలాలలో విత్తనాలు పట్టుకొని పిడికిలతో జల్లుతూ 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 వెళ్ళిపోతున్నటువంటి వారు, మీ పంటల పొలంలో విత్తనాలు విత్తేవారు మీరేం చెయ్యాలో తెలుసా? కన్నీళ్లతో కన్నీళ్లు విడిచుచు విత్తువారు, కన్నీళ్లు విడిచుచు విత్తువారు, ఏడుస్తూ 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 విత్తుతున్నారట, ఏడుస్తూ విత్తుతున్నారట. వారు సంతోషగానముతో పంట కోసేటప్పుడు సంతోషంగా గానాలు, తెలుసు కదండి మంచి గానాలు, ఏవో మంచి మంచి పాటలు పాడతారు చక్కగాను, నాటుతూ నాటుతూ మరి చక్కగా నాటుతారు, కోస్తుండేటప్పుడు పాటలు పాడుతూ కూడా కోస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అంత ఆనంద గానాలతో కోస్తున్నారు తెలుసా? విత్తనాలు విత్తే ముందు కన్నీళ్లతో విత్తాలి, కన్నీళ్లతో నువ్వు విత్తాలి. అలాగ నువ్వు నిజంగా ఏడుస్తూ ఏడుస్తూ నీ కన్నీరు ఆ పొలంలో పడి నీ కంటలో నీ కళ్ళలో నుండి ఆ కన్నీరు వచ్చి ఏడుస్తూ, దేవా ఈ పంట పండాలి, ఈ పంట రావాలి, మా అప్పులు తీరాలి, మా పిల్లలు బాగుండాలి, మేము మా ఆస్తి నష్టపోకూడదు అని ఏడుస్తూ ఒకవేళ నీవు నిజముగా ఒకవేళ విత్తనాలు విత్తావనుకో, మంచి పంట కోస్తావాట. దేవుడు లేడు, ఎవడు లేడు, నేనంటే ఏమనుకున్నారు, నేను బెస్ట్ రైతుని, గింజలు ఎలా విత్తాలో, ఏ నేలలో ఏది వెయ్యాలో, నేల ఎంత సారమైనదో ఇదంతా నాకు తెలుసు, నా నేల సారమైనది, నాకు నేను మంచి రైతుని, నేను మంచి మంచి విత్తనాలే తెచ్చుకున్నాను, నేను విత్తానంటే ఖచ్చితంగా ఈ పంట పండుతుంది, నా పక్కన నా పంటలు పండటానికి నేను పెద్ద చెరువును తవ్వించేశాను, నూతులు తవ్వించేశాను, బోరు బావిలు తవ్వించేసుకున్నాను అని నువ్వు అనుకుంటే నష్టపోతావు, నష్టపోతావు. నువ్వు విత్తనాలు విత్తే ముందు ఎలా ఎలా విత్తాలి అని బైబిల్లో చెప్పిందంటే, కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు, కన్నీళ్లు విడిచుచు విత్తువారు. నీవు నిజముగా కన్నీళ్లు విడిచుచు పంటలో నిజముగా విత్తనాలు విత్తు, మంచి పంట కోస్తావు, బ్రహ్మాండమైనటువంటి పంట కోస్తావు నువ్వు. ప్రిలరా, ఎంత మంచి పంట కోస్తావు నువ్వు, ఎందుకు నువ్వు అంత పంట కోస్తున్నావో తెలుసా? నీవు కన్నీళ్లు కారుస్తూ నువ్వు నేను నిజంగా విత్తనాలు జల్లితే దేవుడు నీ కన్నీళ్లను తన దగ్గర గుర్తు చేసుకుంటాడు. అందుకే కీర్తనలో 56వ అధ్యాయము, కీర్తనలో 56వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. కీర్తనలో 56:8, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఇక్కడ భూమి మీద మానవులు కారిస్తున్న కన్నీళ్లు దేవుని దగ్గర ఉన్న బుడ్డిలోకి వెళ్ళిపోతుండట. ఇదేంటి బుడ్డు నిండిపోయింది, ఎవరివి ఈ కన్నీళ్లు, ఎవరివి కన్నీళ్ళు? మనం ఏడుస్తూ ప్రార్థించినప్పుడు, మన కళ్ళమ్మట నీటి చుక్కలు వస్తున్నటప్పుడు, ఈ నీకు కన్నీళ్ళతో ఈ షర్ట్ అంతా తడిసిపోతున్నటప్పుడు మనం ఇక్కడ
నా ఏడుపు నా కన్నీరు అంతా ఎండిపోయిందని మనం అనుకుంటాం, కానీ దేవుని దగ్గర ఉన్నట్టు బుడ్డిలోని నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా, అవి నీ కవిలలో కనబడును కదా. అక్కడ బుడ్డిలో ఉన్నటువంటి ఈ కన్నీరు కనిపిస్తూ ఉంటుందట, నీ కవిలలో కనబడును. కవిలలో అనగానే ఫుట్నోట్ ఉంది, ఏమనుంది ఫుట్నోట్లో? పుస్తకము. నువ్వు కన్నీరు కారుస్తే అవి ఆయన బుడ్డిలో ఉంటాయట, ఆ కన్నీళ్లు వచ్చాయని బుక్కులో కనిపిస్తాయట. ఏడుస్తున్నాడు ఎందుకు? ఏడుస్తున్నాడు ఎందుకు? జాన్సన్ డాక్టర్ ఏడుస్తున్నాడు ఎందుకు? ఏడ్చామనుకోండి చాలా ప్రమాదం అండి. ఒక పాట ఒక ఆయనతో పాడించాలని ఇదే సంవత్సరం లాస్ట్ పాట ఇచ్చాను. దగ్గరకు వెళ్ళి మైక్ దగ్గరకు వెళ్ళి ఒకే ఒక దగ్గర చిన్న హైప్ చుందని పాడలేదండి. నేను వెంటనే మూలుగేశాను, కన్నీరు కార్చేశాను. జరిగిపోయింది, అయిపోయింది. ప్రిల్లరా, నువ్వు కన్నీరు కార్చావనుకో, ఖచ్చితంగా ఈ కన్నీరు దేవుని బుడ్డిలో ఉంటుంది. ఆయన పుస్తకములలో కనబడినవి కనిపిస్తాయి. కన్నీరుకు ఎంత విలువ ఉందా అంటే, అవును. మన పిల్లలు ఏడిచారనుకోండి, ఎవరో ఏడుస్తున్నావు అంటాం, నాకు అది కావాలి అని అంటాడు, అందుకే ఏడుస్తున్నాడు. సరేలే, అంతే కదండి ఏమంటాం పిల్లలకి ఏడిస్తే? కావాలి అని అడిగితే ఏ మొన్నే కదా కొన్నాను అంటాం. ఏడ్చాడు అనుకోండి, కన్నీరు చూడగానే మళ్ళీ మనమే వెళ్ళి తెప్పిస్తానులే. సరేలే, చూసారు, దేవుడు కన్నీళ్లకు కరిగిపోతాడంటే అవును, తండ్రి కదండి, కన్నాడు కదండి, మనల్ని కావాలనుకున్నాడు కదండి. నీవు కన్నీరు కారిస్తే ఆయన కరిగిపోడా? ప్రిలరా, దేవుడు కన్నీరు కారిస్తే తప్పదు అని ఆయన వింటాడండి. యోహాను సువార్త 11:34-35, 36, 41, 42 వచనములు మనం చూద్దాం. లాజరు చనిపోయారు, మార్తా మరియా బ్రదర్ లాజరు, ఆయన చనిపోతే 33 వారు ప్రభువా వచ్చి చూడమని అడిగారట. యేసు కన్నీరు విడిచాను, వచ్చి చూడు అంటే యేసు ప్రభు వారు కన్నీరు కార్చారట. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి యూదులు, అతను ఎలాగూ ప్రేమించాడో చూడండి అని అనుకుంటున్నారట. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచినటువంటి ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో తాను మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. 41 యేసు కన్నులు పైకెత్తి నీవు నా మనవి విన్నావు, కన్నీరు కార్చాను కదండి, నేను ఏడ్చానంటే నువ్వు తప్పకుండా నువ్వు చేస్తావు, నాకు తెలుసు, నిజమండి. నీవు నా మనవి వినినందున తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావు అని నాకు తెలుసు, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచుచున్నటువంటి ఈ జన సమూహము నమ్మునట్లు వీళ్ళు నమ్మడం లేదు. 4 రోజులు అయిపోయింది, ముందే వస్తే బాగున్ను, ఇదేంటి వీళ్ళు నమ్మటం లేదు అని ఆయన ఏడ్చాడట. ఈ ఏడవగానే దేవుడు మనవి విన్నాడు. ప్రిలారా,
దేవుని దగ్గరికి మొరలు చేరిపోతాయి, దేవుని దగ్గరికి ఏడుపులు వెళ్ళిపోతాయి. అపొస్తల కార్యములు 7:34 చూడండి. అపొస్తల కార్యములు 7:34 ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారు మూలుగలు వింటిని. వారు మూలుగులు మూలుగుతున్నారు, మూలుగులు విన్నాను. వారిని ఇంకా విడిపించాలి నేను. వాళ్ళు మూలుగుతున్నారు, వాళ్ళు మొర నాకు వినబడిపోయింది. చూసారండి, మూలుగితే చాలా ప్రమాదం అండి. నువ్వు మూలుగేవంటే దేవుని దగ్గరకు అది చేరిపోతుంది. మూలుగులు విన్నాను. నిర్గమకాండము 3:7 చూడండి. నిర్గమకాండం 3:7 మరియు యెహోవా ఇట్లా అనెను, నేను ఐగుప్తులోనున్నా నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను పనులలో నిన్ను బాధ పెట్టావనుకో, వాళ్ళు మొర పెట్టారనుకో నేను వింటాను. చూసారండి, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి దేవుడు అంటున్నాడు. వాళ్ళ మూలుగులు విన్నారు, వారి మొరను నేను విన్నాను. మొర మూలుగులు, యేసు కూడా ఆత్మలో మూలుగుచు. అదక యోహాను సువార్తలో ఉంది, యేసు కన్నీళ్లు విడిచిచు ఆత్మలో మూలుగుచు. మూలుగుచు ఎందుకు మూలుగుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతేనండి. రోమపత్రికలో 8:00 రోమపత్రిక 8:26 ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. చూసారా, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన ఉచ్చరింప సఖ్యము కాని మూలుగైంది. నువ్వు ఉచ్చరింపలేవు, అలాంటి మూలుగులట. దేవుడు వినాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు. యేసు వినాలి, యేసు దేవుడు వినాలి అని మూలుగుతో ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు మూలుగారు ప్రిల్లారా, ఏడుస్తూ దేవునికి మొర పెడితే దేవుడు వినడా? వింటాడండి ఆయన, ఆయన వింటాడు. పద్ధతి ప్రకారంగా చేయాలి, పద్ధతి ప్రకారంగా ఏడవాలి. ఏమనుందండి? 126 కీర్తన 5:6 కన్నీళ్లు విడిచిచు విత్తువారు. కన్నీళ్లు విడిచిచు ఎవరైతే విత్తనాలు జల్లుతారో మొత్తం విత్తే వాళ్ళందరూ కన్నీళ్లు కన్నీళ్లతో విత్తుతున్నారనుకో, వారు సంతోష గానముతో పంట కోస్తారు. రైతులకు పంట నష్టం జరగకుండా ఉండాలంటే విత్తే విత్తనాన్ని విత్తని విత్తేటప్పుడు మీరు కన్నీళ్లతో విత్తు, కన్నీళ్లతో ప్రారంభించు. నష్టం జరగదు, ఎందుకంటే నీ కన్నీరు ఆయన బుడ్డులో ఉంటుంది, ఆయన పుస్తకంలో రాయబడి అవుతూ ఉంటుంది. మరి పండించే రైతులకు పంట నష్టం జరగకుండా ఉండాలంటే, నీ కన్నీరు చేరాలంటే మరి నీకు అడ్రస్ తెలియాలి కదా. అడ్రస్ తెలియాలా వద్దా? నీ కన్నీరు చేరే అడ్రస్ ఏది? ఈ నీ కన్నీరు ఎవరి దగ్గరికి చేరాలనుకుంటున్నావు? కన్నీరుతో నువ్వు పంట పండించాలని నువ్వు ఒకవేళ విత్తనాలు చల్లితే ఆనందంతో పంట కోస్తావు. నీ కన్నీరు దేవుని దగ్గరకు చేరాలి అంటే నీకు అడ్రస్ తెలియాలి. నీ కన్నీరు వెళ్ళే అడ్రస్ దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు పేరట. యేసుక్రీస్తు పేరట
ఇది చేరాలి. ఎఫ్సి పత్రిక 5:19 కొలసి పత్రిక 3:17 ఎఫ్సి పత్రిక 5:19 ఒకనినొకడు కీర్తనలతోను ఆత్మ సంబంధం ఏందా పాటలతోను సంగీతములతోను హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును నువ్వు విత్తుతున్నటప్పుడు నువ్వు విత్తనం కొరకు నీ పొలము కొరకు సమస్తము కొరకు తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ అని నీ కన్నీళ్లు కారుస్తూ దేవునికి నీ విన్నపములు తెలియజేయాలి. అంతేగాని బూంకు పూజ చేసికు సృష్టికర్తను మరిచి సుష్టమును పూజించకు. టీవీని పూజిస్తావా? ఏం చేస్తావు? తెచ్చుకున్నావు అంతే. పదార్థాన్ని కలిగించినటువంటి దేవునిని మ్రొక్కు. ఆయనకు నీ కన్నీళ్లు చేరాలి. అలా చేరాలి అంటే యేసుక్రీస్తు నామాన నీ ప్రార్థన ఆయన దగ్గరకు చేరుతుంది. కనుక నువ్వు కన్నీళ్లు కారుస్తూ నువ్వు విత్తనాలు కానీ జల్లేవనుకో, ఆనందంతో పంట కోస్తావు. బైబిల్ అండి, దేవుడు చెప్తున్నాడు. ట్రై చేసి చూడండి. నీ కన్నీళ్లు నిజముగా కన్నీళ్ళేనా? నీ కన్నీళ్లు యథార్థమైన కన్నీళ్ళేనా? నీది మోసపూరితమైనటువంటి కన్నీరా? ఎలాంటి ఏడుపు నీది? దేవుని కొరకైనా నీ ఏడుపు? దేవుని కొరకు బ్రతకాలనేనా నీ ఏడుపు? దేవుని కొరకు ఏదో చెయ్యాలనేనా నీ ఏడుపు? చెప్పు. అలా నువ్వు కానీ నిజముగా కన్నీళ్లతో వీతితే ఆనందముతో పంట కోస్తావు అని చెబుతూ 6వచనంలో మరొక విషయం చెప్పాడు ఆయన. పిడికేడు విత్తనాలను చేత పట్టుకున్నాడట ఒక అతను. ఏడ్చుచూ పోవు విత్తువాడు. ఏంటి ఇది? సెకండ్ క్యాటర్ అనమాట, కేటగిరీ సెకండ్ క్యాటర్ ఇడు. వీడెవడు? పిడికేడు విత్తనాలు పట్టుకొని ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడట, విత్తుతున్నాడట. అలా 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 ఏడుస్తూ కన్నీళ్లతో విత్తే విత్తనాలు విత్తారట. అందరూ ఏడ్చేసి ప్రార్థన చేసి విత్తారు. ఒకడు ఏడ్చుకుంటూ పోతున్నాడట. ఏముంది 6వచనం? పిడికేడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు. ఇడు పొలమంతా ఏడ్చేశాడు, పొలమంతా తడిపేశాడు కన్నీరుతో. ఏడ్చుచూ పిడికేడు విత్తనాలు, అవి బీర విత్తనాలు కానివ్వు, అది బెండ విత్తనాలు కానివ్వు, అది వంకాయ విత్తనాలు కానివ్వు, అవి ఆనపకాయ విత్తనాలు కానివ్వు, అది ఏ విత్తనాలు కానివ్వు. నువ్వు గాని ఏడుస్తూ నువ్వు, దేవా ఈసారి నాకు మంచి పంట కావాలి, నా గింజకు కావలసిన వాన కావాలి. మీరే కదా అన్నీ చేస్తారు, మీరే కదా వ్యవసాయకుడు. నేను భూమి మీద ఉన్న నా తండ్రి లేకపోతే మా వాళ్ళు వీళ్ళే రైతులు అనుకుంటున్నానే కానీ, వీళ్ళందరికంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్త అనేటువంటి మీరే వ్యవసాయకుడని నాకు తెలుసు అని పిడికెలు విత్తనాలు పట్టుకొని ఈ విత్తనములు ఏడుస్తూ జల్లుతూ వెళ్ళిపోతున్నాడట. వాడు సంతోష గానము చేయచు. వాడు ఏం చేస్తాడట? సంతోష గానము చేయచు, పనులు మోసుకొని వచ్చును. పనులు మోసుకొని వస్తాడు. బైబిల్ చెబుతుంది, రైతులకు చెబుతున్న మాటలు ఇవి.
వ్యవసాయకుడుగా దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఇవి. నీ గింజకు కావలసిన వాన నేను ఇవ్వాలనుకున్నా, నీ పంట బాగా పండాలనుకున్నా, నువ్వు ఏం చేస్తే నీ పంట పండుతుందో, నువ్వు ఎలా విత్తితే నీ పంట పండుతుందో దేవుడు చెప్పాడు బైబిల్లో. ఇది బైబిల్ నిజం, బైబిల్ సత్యం, వాస్తవం. ఇది యథార్థముగా చేసి చూడండి ప్రిలారా. దేవుడు అంటున్నాడు నువ్వు ఆనందంతో పంట కోస్తావు, ఎందుకంటే ఏడుస్తూ ఏడుస్తూ నువ్వు విత్తనాలు విత్తుతున్నావు కదా. నీ ఏడుపంతా నీ కన్నీరంతా నాకు తెలిసిపోయింది. నువ్వు ఏడుస్తూ వెళ్ళి విత్తనాలు జన్నుతున్నప్పుడు నా కొడుకు ఏడుస్తూ వెళ్తున్నాడనని తండ్రి కరిగిపోతాడు కదండి, అంతే కదండి. అప్పుడు దేవుడు పనలు పనలుగా నువ్వు తెచ్చుకోవాలి. ఎక్కువ కాపు కాసేస్తుందట. ఏడుస్తూ విత్తనములను విత్తనటువంటి వాడు పిడికేడి విత్తనాలు విత్తితే పనలు కోసుకొని వస్తావు. బైబిల్ చెబుతుంది నీకు సునామీ రాదు, నీకు సునామీ వలన పంట నష్టపోవు, తుఫాను వలన పంట నష్టపోవు, వరదల వలన పంట నష్టపోవు, పురుగుల వలన పంట నష్టపోవు. నువ్వు కానీ ఇలా ఏడుస్తూ కానీ నాకు తెలియజేసి నువ్వు పంట నువ్వు విత్తనాలు విత్తావనుకో, నువ్వు పనులు కోసుకొని వెళతావు తప్ప నీ పంట పొలంలో నీరుతో నిండిపోయి నీ పొలంలో ఉన్నటువంటి ఈ ఆహార పదార్థాలన్నీ మునిగిపోయి కుళ్ళిపోయి పాడైపోవు. దేవుడు చెబుతున్నాడు, నువ్వు నమ్మగలవా? సృష్టికర్త చెబుతున్నాడు. ఇదేదో మతపరమైన మాటలు అనుకోకండి, మహాజ్ఞాన గ్రంథం ఇది, బైబిల్ దైవ గ్రంథము. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే ఈ మాటలు నమ్మితే ప్రియులారా దేవుడు ఏం చేస్తాడు? నిజముగా అలాగ నువ్వు కానీ విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళిపోతేనట ఏమనుంది, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు. సంతోషగానము చేస్తూ నువ్వు పాట పాడుకుంటూ నువ్వు ఈ విత్తనాలు కోస్తూ కోస్తుంటావు, పంట కోస్తూ ఉంటావు, అంతే కదండి. పంటలు పండించేవారు పాటలు పాడతారు కదండి, ఏలేలమ్మా ఏలేలు ఏవి అంటుంటారు. సరేలేండి, పాటలు పాటలు వచ్చేస్తుంటాయి. ఏ ఎందుకు పాటలు వస్తున్నాయి? ఎందుకు పంట నష్టపోలేదు? ఎందుకు పంట మునిగిపోలేదు? ఎందుకు వర్షం పడినా నీ పంటకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు? దేవుడు చెప్తున్నాడు నీ పంట చక్కగా నీకు వస్తుంది. ఒకవేళ ఏమైనా చీడ పురుగు కానీ పసర పురుగులు కానీ ఏదైనా ఒకరు పురుగులు ఒకవేళ నీ పంటను తినాలనుకున్నా, మలాకి గ్రంథము 3:11 వచనము, మలాకి 3:11 చూడండి. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, నీ పంటను అవి నాశనం చేయవు. నేను గద్దిస్తాను, నేను కంగారు పడకు. నువ్వు ప్రార్థన చేసావు కదా, మరి నువ్వు కన్నీళ్లతో విత్తావు కదా, నువ్వు కన్నీళ్లతో నువ్వు నడుస్తూ నడుస్తూ నువ్వు విత్తనాలు జల్లేవు కదా, నీ పంట నష్టం జరగదు. నీ పంటను పాడు చేసేటటువంటి పురుగులను నేను గద్దించదను. ఏయ్ పట్టాలండి, పంట పాడు చేయడానికి వీల్లేదు. నువ్వు తరుగుతున్నావా? నీ పురుగుల మందుతోనే అవి పోయాయి అనుకుంటున్నావా? నువ్వు పురుగుల మందు జల్లకుండా నీ పంట బాగా రావాలనుకుంటే ఈ ప్రపంచంలో ఏ రైతైనా పండించాలంటే ఇలా చేసి నువ్వు పండించు, నీకు పంట నష్టం జరగదు జరగదు. దేవుడు అంటున్నాడు, నాకు చెప్పావు కదా నువ్వు
నాకు ప్రార్థన చేసావు కదా, నీ కన్నీరు నా బుడ్డులోనికి వచ్చింది కదా, నేను చూస్తున్నాను కదా. పురుగులు ఒకవేళ ఏమైనా చేయాలనుకున్న ఏమైనా అన్నిటిని తినేయాలని, ఆకులు తీయాలని, మొక్కజొన్న పొద్దులు తినేయాలని, లేకపోతే నీ బీరకాయలు బెండకాయలు తినేయాలని, ఒకవేళ పురుగు నష్టం కానీ నీకు సంభవించకుండా ఉండాలి అంటే వాటిని నేను గద్దించదను, అవి నీ భూమి పంటను నాశనము చేయవు. నేను చెప్తున్నాను దేవుణ్ణి, ఎంత మంచి దేవుడు అండి. దేవుడు ఏమీ చేయలేదు అనుకుంటాడు, ఏం చేశాడండి దేవుడు నాకు అనుకుంటావు. నువ్వు వేసే విత్తనాలకు ఆయన వాన కురిపించలేదా? ఈ చీడ పురుగులన్నింటినీ ఆయన గద్దించలేదా? నువ్వు వేసిన అరబస్తాకు 40 బస్తాల బియ్యము పండేయంటే ఆయన చేయలేదా? ఆయన ఏం చేయలేదా? ఏమీ చేయలేదని దేవుడు నాకేం చేశాడండి? ఆయన దేవుడితో నాకు సంబంధం లేదు. నేనంటే ఏమనుకున్నారు? నేను వండర్ఫుల్ రైతుని, ప్రభుత్వంతో మంచి పేరు సంపాదించినటువంటి వ్యక్తిని. ఏ గింజ మంచిదో, ఏది ఏది మా డూప్లికేటో, ఏది నిజమైన విత్తనాలు, ఏవి నకిలీ విత్తనాలు, ఇవన్నీ నాకు తెలుసు. ఏ నేలలో వేస్తే ఏ ఏ గింజకు ఎంత పంట వస్తుందో నాకు తెలుసు అని ఇలాంటి పోకిరీలు వదిలేవనుకో, పురుగులు వదిలేస్తాడు, పంట తినేస్తాయి, వడగండ్లు పడిపోతాయి, తుఫాను వచ్చేస్తుంది, మొత్తం సర్వనాశనం అయిపోద్ది. దేవుడే ఇస్తాడు అని నువ్వు నమ్మగలగాలి. దేవుడే సృష్టిని సృష్టించిన సృష్టికర్తని నమ్మగలగాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ మొర వింటాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఇలా చేసావని ఆయన నీకు పంట ఇస్తానని మాటిచ్చాడు కదా, ఇలా చేస్తే ఖచ్చితంగా నీ పంట దేవుడు పండిస్తాడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఎందుకు ఈరోజు ఈ పంట నష్టం జరుగుతుంది? ఎందుకు పంట నష్టపోతున్నారు చెప్పండి? ప్రతిసారి ఇదే జరుగుతుందా? ప్రతిసారి ఇలాగే జరుగుతుందా? ఎందుకు జరుగుతుంది? దీని వెనకాతలో ఉన్నటువంటి రీజన్ ఏంటి? ఎవరు చెప్తారు అంటే బైబిల్ చెప్తుంది. రైతులకు పంట నష్టం కలగకుండా ఉండాలంటే బైబిల్ చెప్పింది. ఇది చెప్పింది, ఏదైనా చెప్పగలదు. బైబిల్ అంటే ఏమనుకున్నారు? ప్రతి విషయాన్ని అది వివరించగలదు. పిల్లరా, నిజంగా యావత్తు ప్రపంచము దేవుడు చెప్పినటువంటి మాటలు నిజంగా మీరు వినగలిగితే దేవుడు మీ పంటలను పండించుతాడు. లేవికాండము 25:18-19 చూడండి. లేవికాండము 25:18-19 కాబట్టి మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను, అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. నా కట్టడలను, నా ఆజ్ఞలను అవి గైకొండి, నన్ను తెలుసుకోండి. ఆ భూమి ఏమవుతుందో తెలుసా? ఫలించును. ఆ భూమి ఫలించును. నువ్వు ఫలిస్తే భూమి ఫలిస్తుంది, నువ్వు ఫలిస్తే భూమి ఫలిస్తుంది, నువ్వు ఫలించకపోతే భూమి ఫలించదు. నువ్వు ఫలించాలి. అలా ఫలించేటప్పుడు హోషియా గ్రంథము 2:21 చూడండి. ఆ దినమున నేను మనవి ఆలకించును, ఆకాశపు మనవి నేను ఆలకించి
ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. ఆకాశపు ఆకాశం మనవి వస్తుంది నా దగ్గరికి. ఏడు ప్రభు వర్షం కురవాలా? ఎక్కడ కురవాలి? విశాఖపట్నమా, అనకాపల్ల, లేకపోతే దుబాయ్, లేకపోతే ఏ ఊరు? ఈస్ట్ గోదావరా, వెస్ట్ గోదావరా, లేకపోతే కర్నూలా, లేకపోతే అనంతపురా, లేకపోతే కర్ణాటక? చెప్పండి. ఆకాశం అంటదట ఎక్కడికి? చెప్పండి ఏ ఊరు వెళ్ళి. మేఘాలు ట్రాన్స్పోర్ట్, ఈ వాటర్ అంతా ఆకాశంలో మేఘాలు, ఈ ట్రాన్స్పోర్ట్ అంతా ప్రయాణం 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 ప్రయాణం. ఏంటి మేఘాలు వెళ్ళిపోతున్నాయి, మేఘాలు వెళ్ళిపోతున్నాయి, మేఘాలు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు వెళ్ళిపోతాయి? నీ మనవి ఆలకించాడు, అందుకే మేఘాలు వస్తున్నాయి. చినుకు 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 పడాలి, వర్షం పడాలి. ఏమనంటున్నాడండి చూడండి మళ్ళీ. ఆయా దినమున నేను మనవి ఆలకింతును, ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి యొక్క మనవి ఆలకిస్తదట. పడిపోవాలైతే పడండి. అంతే, చక్కని వర్షము, చక్కని మొలకలు, చక్కని పంట, చక్కని ఫలములు. మా ఆయన మనవి ఆలకించాలి అంటే ఆకాశము అనాలట. అయ్యగారు మీ అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు, చెప్పాలి. ఆకాశము, ఆకాశపు మనవి నేను ఆలకించగా. ఎందుకు యేసుక్రీస్తు ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అంతే కదండి. నువ్వు మాట్లాడిన ప్రతి మాటలు ఆకాశము వింటుంటాయి. ఆకాశమా ఆలకించు. ఒకవాడు విత్తనాలు విత్తుతూ ఏడుచుకుంటూ వాడు ప్రార్థన చేస్తున్నాడు లేదా, కరెక్టనా? ఏముందండి యెషయా గ్రంథం మొదటి అధ్యాయము రెండో వచనము, యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా, ఆకాశం ఏం చేస్తుంది? ఆలకిస్తుంది. తెలుసా నీకు, నీకు రైతులారా తెలుసా మీకు ఆకాశం ఏంటది? ఆకాశం ఆలకిస్తుంది, ఆకాశం చెబుతుంది. అప్పుడు దేవుడు వింటాడు, భూమితో చెబుతాడు. ఓకేనా? ఇప్పుడైనా కురవాలి? విత్తనాలు పడిన తర్వాత మొలకలు వచ్చాయా? కొంచెం అలా ఫలములు వస్తున్నాయా? పర్లేదా? ఇప్పుడు ఏంటండి ఇది, ఇదంతా ఎలా జరుగుతుంది చెప్పండి. నీవు పండించేస్తున్నావు అనుకుంటున్నావు, కాదు. గింజకు కావలసిన నీరు ఆయన ఇస్తున్నాడు. నీవు వేసినటువంటి గింజలకు కావలసినటువంటి వాన ఆయనే ఇస్తున్నాడు. ఆ పంటను పాడు చేసే పురుగులను ఆయనే గద్దిస్తున్నాడు. నువ్వు ఏడుస్తూ ఏడుచుకుంటూ వెళుతూ నువ్వు విత్తనాలు విత్తుతున్నావని దేవుడికి తెలిసింది కనుక దేవుడే నీకు మంచి పంట, పనులు పనులుగా మోసుకునేటటువంటి ఒక మంచి అవకాశాన్ని దేవుడు నీకు కల్పిస్తున్నాడు. పిల్లరా, హుషా రెండో అధ్యాయం 22 చదువునానా? 22, భూమి ధాన్య ద్రాక్ష రస తైలముల తైలముల మనవి ఆలకింపగా అవి యజ్రాయేలు చేయు మనవి అనగా దేవుడు విత్తిన వాణి యొక్క మనవి ఆలకించును. అది దేవుడు విత్తిన వాణి మనవి. ఏడుస్తూ 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 విత్తుతున్నావు చూడు, నీ మనవి ఆయన ఆలకిస్తాడు. అడ్రస్ తెలిసి ఉండాలి నీకు. నీ మనవి ఆలకించాలంటే ఆలకించిన ఆయన పేరు, ఆయన దగ్గరకు చేరేటటువంటి మార్గము నీకు తెలియాలి. విత్తనములు విత్తు వాణి మనవి ఆయన ఆలకించును. దేవుడు వింటే ఇంకేటండి, ఇంకంతా అయిపోతుందండి. మనుషులు విన్నా చేస్తామంటారు, చేయరు. కానీ దేవుడు వింటే అయిపోయింది, అయిపోయింది.
నీ మనవి విన్నాడు, ఆయనే వాన కురిపించాడు, ఆయనే పురుగులను గద్దించాడు, ఆయనే పంట పండించాడు, ఆయనే వ్యవసాయకుడు, నీకు సహాయకుడు. ప్రిల్లరా, ఎంత మంచి బైబిల్ అండి, ఎంత మంచి వాక్యాలండి, ఎంత మంచి సత్యము, ఎంత మంచి వాస్తవం అండి. ఇవి ఇవి నువ్వు నిజముగా ప్రాక్టికల్గా అనుభవించాలనుకుంటే చేసి చూడు. బైబిల్ చెప్పిందే జరుగుతుంది. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన సత్యవంతుడు, మాట తప్పడు. ప్రిల్లరా, నీవు నిజముగా భక్తిగా మంచిగా దేవుని కొరకు మేలు చేయాలనుకున్నావా? చివరిగా హెబ్రీ పత్రిక 6:10 హెబ్రీ పత్రిక 6:10 మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు తన నామమును బట్టి ప్రేమను చూపించినందుకు ఆయన న్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కాదు. నువ్వు నిజంగా దేవుని పిల్లల పట్ల మీ చేసిన కార్యము ఇంకా పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు కదా, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఏదైనా దేవుడే ఇవ్వాలి. నువ్వు దిగంబరిగా ఒంటరిగానే వచ్చావు, నువ్వేం తీసుకొని రాలేదు. నువ్వు వచ్చినప్పుడు ఖాళీగా వచ్చావు. ఇదంతా ఇచ్చింది దేవుడు, ఇదంతా చేస్తున్నది దేవుడు, నిన్ను పుట్టించింది దేవుడు, నిన్ను పోషించినది దేవుడు, ఈ సృష్టిని సృష్టించినది దేవుడు, నీ పంటకు కావలసిన వాటిని సిద్ధం చేసింది దేవుడు, ఈ సృష్టిలో ప్రతి విత్తనానికి కావలసినటువంటి మొక్కను మొలిపించి సిద్ధం చేసింది దేవుడు అన్నట్టు దేవుని పక్కన పెడితే తప్పదు సునామీ, తప్పదు తుఫాన్, తప్పదు వడగండ్లు, తప్పదు నష్టం. దేవుడు లేడనుకుంటూ దేవునినే లేడని నువ్వు దేవుని మీద కాలు రగరేస్తే దేవుడు ఊరుకోడు, దేవుడు ఊరుకోడు. దేవుడు ఉన్నాడని నమ్మి నువ్వు నిజముగా యథార్థముగా భూమి మీద మంచిగా దేవుని కొరకు బ్రతకాలని మంచి నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే నీ పంట పండుతుంది, నువ్వు పండుతావు, అన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. నువ్వు పండనప్పుడు, నువ్వు దేవుని కొరకు ఫలించనప్పుడు ఎందుకు ఫలాలి రావాలి? నీలాంటి వాడికి పంట పండకూడదు, కరువు రావాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని దగ్గరకు రండి. ఆయన మీ యొద్దకు వచ్చిన దేవుని మాట వినండి, ఆయన మీ మాట వింటాడు, అప్పుడు అన్నీ జరుగుతాయి, సమస్తమును సమకూడి జరుగుతాయి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీరు రాసిన మాటలు కొన్ని మేము చదువుకున్నాం. ఈ రోజుల్లో ఎంతోమంది నష్టపోతున్నారు. ఎందుకు నష్టపోతున్నారని ఎవరిని అడిగినా ఇవి చెప్పలేరు. ప్రభుత్వాన్ని అడిగినా ప్రకృతి వైపరీత్యాలని చెప్తారు తప్ప దేవుని పట్ల నీకు భక్తి లేదు అందుకే ఇదంతా జరుగుతుంది అనేది చెప్పలేరు. తెలీదు లోకాధికారులకు, లోకానికి ఇది తెలియదు. తెలియని మహాజ్ఞానాన్ని మీరు మా కొరకు రాసి ఇచ్చారు, మేము చెప్పాలని మీరు ఇష్టపడ్డారు. మీ పిల్లలు విని అర్థం చేసుకొని వారు ఫలించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.